कबायली ताकत रियासती सदर सरत नायक ने वरंगल NIT रजिस्टर प्रोफेसर गोवर्धन राव के खिलाफ SC ST जुल्म का मुकदमा दर्ज करने का मुतालबा किया है। हैदराबाद के उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कॉलेज में कबायली तलबा ने एहतजाज किया। गोवर्धन राव ने कहा है कि वरंगल NIT में PhD करने वाले विनोद शनू नायक को जात के नाम पर बदनाम करना दुरुस्त तरीका नहीं। गोवर्धन राव के खिलाफ माजी में भी SC ST जुल्म का मुकदमा दर्ज किया गया है, लेकिन उनमें जात पात के गुरूर का कोई नुकसान नहीं। ऐसा शख्स तालीमी इदारों में काम नहीं कर सकता और इसके खिलाफ SC ST जुल्म का मुकदमा दर्ज करके उसे ड्यूटी से हटाने का मुतालबा किया गया। विद्या संस्थान ఇలా ఒక ప్రొఫెసర్ సమక్షంలోనే న్యాయం కోసం వెళ్ళినటువంటి బాణు శ్రీనుని ఇలా కురం పేరుతో దూషించి అవమానించడము గిరిశక్తి రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। వెంటనే ఆయన మీద రిజిస్టర్ ప్రొఫెసర్ గోవర్ధన్ రావు పైన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాము। ఏదైతే ఇలా ఈ సమాజంలో కులం ఉండదు మతం ఉండదు అందరూ సమానంగా సమాజం బతకాలని చెప్పి కోరుతున్నటువంటి మాలాంటి వాళ్ళందరూ ఇలా అంత గొప్పటువంటి విద్యా సంస్థలలో ఈ విధంగా చదువుకోవడానికి వచ్చినటువంటి ఇలా SC ST విద్యార్థులను అవమానించడము ఇంతవరకు సమంజసము ఈ విధంగా చేసినటువంటి ఆ ప్రొఫెసర్ గతంలో కూడా చాలా చాలా అటాసిటీ కేసులు ఆయన మీద నమోదైనవి। ఆయన కుల అహంకారిగా పనిచేస్తా ఉన్నాడు। ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా కులం పేరుతో దూషించడం అవమానించడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంత ఎవరైతే SC ST ప్రొఫెసర్లు ఇప్పటి వరకు కూడా ఈ సంఘటన మీద స్పందించకపోవడము ఇలా చాలా దురదృష్టంగా భావిస్తా ఉన్నాము। అక్కడ పనిచేస్తున్నటువంటి రవికుమార్ కావచ్చు, ఇలా బెనర్జీ కావచ్చు, హీరాలాల్ కావచ్చు, అనురాధ కావచ్చు, ఇలా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు, చాలా మంది అక్కడ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గా పనిచేస్తున్నటువంటి కూడా వాళ్ళు ప్రొఫెసర్లు ఇంతవరకు కూడా స్పందించకపోవడము ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ విధంగా కోరుతా ఉన్నాము। అదే విధంగా వెంటనే ఆ విద్యార్థిపై న్యాయం జరగాలంటే ఇలా ఎక్కడ వెళ్ళినా కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఇలా ప్రయాస సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా వెంబడి ఉంటాం। ఆ రిజిస్టార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు ఆయన జైలు పంపించేంత వరకు కూడా ఆయన వెంట ఉండి న్యాయం కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను।